హైదరాబాద్ లో మళ్ళీ ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. సుమారు 60 మంది సిబ్బందితో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 20 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. సుమారు 60 మందితో సిబ్బందితో ఐటీ సోదా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, ఐటీ రైట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్సెల్ గ్రూప్ కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో దాదాపు 8 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు అన్ని చోట్ల కూడా ఈ యొక్క విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఉదయాన్నే ఐటీ కార్యాలయం నుంచి పెద్ద మొత్తంలో అధికారులు 2 బస్సెస్ లో అన్ని కార్యాలయాల్లో కూడా ఏకకాలంగా ఈ యొక్క సోదాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందే కార్యాలయానికి చేరుకొని ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బందిని అక్కడే నిలిపివేసి సెక్యూరిటీ సిబ్బందిని బయటికి వెళ్లనివ్వకుండా సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఈ ఎక్సెల్ గ్రూప్ దాదాపు 8-9 కంపెనీలకు అనుసంధంగా ఈ ఎక్సెల్ గ్రూప్ అనేది రన్ అవుతా ఉంది. హైదరాబాద్ బేసిక్ గా 2 రాష్ట్రాలలో ఈ కంపెనీ అనేక వ్యాపారాలు చేపడుతున్నట్టు కూడా అవకతవకలు జరగడము, సకాలంలో వీళ్ళు ఆదాయపు పన్ను చెల్లించకపోవడము, కోట్లాది రూపాయలుగా వీళ్ళు పన్నుని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేయడము, ఇటీవల జరిగినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ లో వీళ్ళు అఫీషియల్ గా ఈ డబ్బులంతా కూడా ఐటీ పరిధిలోకి రానివ్వకుండా వీళ్ళు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నటువంటి ఆరోపణలపై వచ్చినటువంటి ఫిర్యాదుల పైన వివిధ బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు ఈ సోదాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఐటీ అధికారులు ఎక్సెల్ గ్రూప్ కి చెందినటువంటి కార్యాలయాలు వారి ఫౌండర్స్ ఎవరైతే డైరెక్టర్స్ గా చైర్మన్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లోపు ఎంత మేరకు వీరు ఐటీని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు, వీరు ఎన్ని కోట్లాది రూపాయలుగా లావాదేవీలు జరిపారు, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఐటీ పరిధిలోకి రాకుండా హవాలా రూపంలో ఎందుకు తీసుకున్నారని ఒక కోణంలో మాత్రం విచారణ చేపట్టిన తర్వాత ఈ ఎక్సెల్ గ్రూప్ ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఆ తర్వాత ఎంతమంది డైరెక్టర్లు దీంట్లో ఎన్నుకున్నారు, ఎన్నేళ్ల పాటు ఈ కంపెనీకి చెందినటువంటి ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ప్రస్తుతం పూర్తి చేశారు, ఇంకా పూర్తి చేయాల్సి ఉంది, రన్నింగ్ లో ఉన్న వాటికి సంబంధించినటువంటి పూర్తి రికార్డ్స్ ని పట్టుకొని అధికారులు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎక్సెల్ గ్రూప్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ వారి కార్యాలయాల పైన ఈ సోదాలు అయితే సాగిస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూగా ఈ యొక్క సోదాలు సాగేటువంటి అవకాశం. రవితేజ, ఇంతవరకు అంటే ఐటీ సోదాలన్నీ కూడా ప్రముఖులు రాజకీయ నాయకులకు టార్గెట్ గానే జరిగాయి. అంటే ఈ ఎక్సెల్ గ్రూప్ ఎవరైనా ప్రముఖులకు చెందినదా? ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా రవితేజ? తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు రాజకీయ అంశం పక్కన పెడితే వీళ్ళు పెద్ద మొత్తంలో రాష్ట్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు నుంచి కూడా అనేక ప్రాజెక్ట్స్ చేపడతా ఉన్నారు. అది కన్స్ట్రక్షన్స్, రోడ్స్ లేదా వివిధ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ తో పాటు ఇతర ప్రాజెక్ట్స్ కూడా చేపడతా ఉన్నారు అంటూ కూడా ఎక్సెల్ గ్రూప్ పై గతంలో ఉన్నటువంటి ఆరోపణలు. సో కోట్లాది రూపాయలుగా వీరు గతం నుంచి కూడా ఐటీ సకాలంలో పన్ను పే చేయాల్సి ఉంటుంది, ఆ పన్ను పే చేయట్లేదు, ఇటీవలే వీళ్ళు చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా హవాలా రూపంలోనే డబ్బులు స్వీకరిస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఐటీ పరిధిలోకి అఫీషియల్ గా రాకపోవడంతో అనేక అనుమానాలని నివృత్తి చేసుకోవడానికే ఐటీ అధికారులు ఈరోజు బృందాలుగా వీడిపోయి ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా వారి వారి డైరెక్టర్ ఇండ్లతో పాటు ఎక్సెల్ గ్రూప్ కి చెందినటువంటి కార్యాలయం పైన మాత్రం ఈ యొక్క సోదాలు సాగిస్తున్నారు. చూడాలి, దీంట్లో రాజకీయ పరమైనటువంటి నాయకుల టార్గెట్ గా చేసుకునే ఈ యొక్క సోదాలు సాగిస్తున్నారా, లేదా ఐటీ విషయంలోనే వీరు సకాలంలో పన్ను పే చేయకపోవడము, ఎక్కువటువంటి ప్రయత్నం చేయడంతో ఈ యొక్క ఆరోపణలపైన ఫిర్యాదు పైన సోదాలు చేస్తున్నారా అనేది చూడాలి. వీళ్ళు
రైట్, థ్యాంక్ యూ రవితేజ.